మెదక్ జిల్లా రామహింపేటలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాచీలు జగన్ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాచీలు జగన్ మండల కార్యదర్శి రఘు, మండల అధ్యక్షులు మణికర్, ఉపాధ్యక్షులు రాజు, జిల్లా సహకార్యదర్శి ప్రవీణ్, జిల్లా కమిటీ మెంబర్ నవీన్, మండల నాయకులు శివకుమార్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా బాచీలు జగన్ సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణిలు మాట్లాడుతూ రామహింపేట డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రామాయంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అలాగే బస్ పట్టాలు తగ్గించాలి. పలు విద్యార్థుల సమక్షంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే 3,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి ఉంది. అలాగే రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలామంది విద్యార్థులు సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ రామాయంపేట అభివృద్ధి చెందకపోవడం వల్లే విద్యార్థులు చదువుకు వెనుకబడుతూ ఉన్నారు. ఎస్ఎఫ్ఐ స్టాండ్ ఏంటంటే, రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ జూనియర్ కళాశాలను మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐగా రామాయంపేట మండలంలో ర్యాలీ తీయడం అనేది జరుగుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశించి మరి సిఐటిగా బాలమణి కూడా బాలమణి మరి ఫుల్ మద్దతుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రామాయంపేటలో డిగ్రీ కాలేజీ లేదు, బస్సుల సౌకర్యం లేదు, డిగ్రీ కాలేజీ కానీ మెడికల్ మన మెదక్ జిల్లాలో మెడికల్ కాలేజీ కట్టిస్తామని మరి హామీలు ఇచ్చుడే తప్ప ఇంకేం లేదు. అన్నిటికీ హామీలే ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదా రామాయంపేట అని చెప్పి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాము.